ఏఐసిసి మరియు టీపీసీసీ పిలుపు మేరకు భారత్ బంద్ సంపూర్ణంగా జరిగింది ఈ సందర్భంగా కొడకండ్ల బస్టాండ్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ మరియు అఖిలపక్ష ఆధ్వర్యంలో భారత్ లో భాగంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ నాయక్ మాట్లాడుతూ ఇప్పుడు దేశంలో రాష్టంలో అధికారంలో ఉన్న బీజేపీ తెరాస ప్రభుత్వాలు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ నడుపుతున్నవని దేశంలో రాష్టంలో పైవేటుకు పోయిన మోడీ కేసీఆర్ యావత్ దేశ రాష్ట సార్వభౌమ అధికారాన్ని మోడీ మరియు కేసీఆర్ ప్రైవేటుకు అమ్ముతున్నారని దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించడానికి రైతు విద్యుత్ ఆర్టీసీ రైల్వేలు టెలికమ్యూనికేషన్స్ విమానాశ్రయాలు ఓడరేవులు ప్రైవేటీకరణ చేయడానికి నిరసనగా మరియు జాతీయ సంపదల పరిరక్షణ కోసం జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో నిరుద్యోగ యువత రైతులు వ్యాపారులు కార్మికులు మరియు సబ్బండ వర్గాలు స్వచ్ఛందంగా భారత్ బంద్లో పాల్గొన్నాయి